సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఈ మధ్యలోనే మనం బాగా వింటున్నాం మన సౌత్ ఇండియాలో టాలీవుడ్లో, మొన్ననేమో నాగార్జున కొడుకు నాగ చైతన్య సమంత డైవర్స్ కేసు, ఆ మధ్య తర్వాత మళ్ళీ రీసెంట్గా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య అండ్ ధనుష్ డైవర్స్, ఇప్పుడేమో ఇదే మంత్లోనే మెగాస్టార్ చిన్న కూతురు ఈ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ అయినా మళ్ళీ డైవర్స్ అని చెప్పేసి. అసలు వీళ్ళన్ని జాతకాలు చూసుకొని చేసుకుంటారు లేకుంటే ఏదన్నా వస్తుందా లేకుంటే ఇట్లా అవ్వడానికి కారణం ఏమి ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, మీకు లైఫ్లో అంటే మనకి మనకి చూసినట్లయితే సొసైటీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పుల్ని ఫస్ట్ మనం గమనించాలి ఒకటి. రెండవది ఏంటంటే పొరపాటున కూడా భార్య కానీ భర్త కానీ, ఇక్కడ నేను కేవలం స్త్రీల వైపు మాట్లాడను పురుషుల వైపు కాదు, ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ముఖ్యంగా చేయవలసినటువంటి వివాహం జరిగిన తర్వాత పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఒక విషయం జోలికి వెళ్ళకూడదు. అది వెళ్ళనంతసేపు చాలా బాగుంటారు వాళ్ళు, వెళ్తే విడాకులైపోతాయి. ఆ పాయింట్ని టచ్ చేయకూడదు. ఆ పాయింట్ టచ్ అయిందా విడాకులైపోతాయి, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటిది, పొరపాటున కూడా మీరు అవతల మనిషిని మార్చే ప్రయత్నం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అవతల మనిషిని మార్చే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మనకి మనం మారాలంటే ఎంత టైం పడుతుందండి? మనం ఏదైనా మనలో ఏదైనా ఒక విషయం ఉంది, అది మారాలంటే సాధ్యమేనా? అసలు కష్టపడాలి. మనకి మనం మార్చుకోవాలంటేనే దానికి ఎంతో కష్టపడితే కానీ మనకి మనం మారలేము. అవును, మనకి మనం మారడానికే బోల్డ్ అంత టైం పడుతూ దానికి బోల్డ్ అంత వర్కౌట్ చేసి మైండ్ అంతా మోల్డ్ చేసుకొని ఎంతో సాధన చేస్తే కానీ మనకి మనం మారలేము. అలాంటిది మీరు వచ్చిన పార్ట్నర్ని మార్చాలనే ప్రయత్నంలోనే ఇబ్బంది జరుగుతుంది అందరికీ కూడా. ఓకే, ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే ఫైనాన్సు లేకపోతే ఇంకోటి అనుకుంటుంటారు. ఇవన్నీ ఉంటాయి, ఉండవని కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫైనాన్స్ తక్కువ. ఇప్పుడు వాళ్ళకు విడిపోయిన మూడు ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్, అద్భుతమైనటువంటిది. చాలామంది ఏమనుకుంటారంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల భార్య అడిగినటువంటి కోరికని భర్త తీర్చలేకపోవడం వల్ల విడిపోయారు అనుకుంటారు. కొన్ని కేసెస్ అట్లా అనుకుంటే, కొన్ని అట్లా జరుగుతాయి కూడా. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఆర్థిక దీనివల్ల వాళ్ళు సరిగ్గా ఉండలేకపోయారు అది ఇది అనుకుంటాం, అవునా? రైట్. లేదా ఇంకొంతమంది ఏంటంటే వ్యసనాలు వల్ల విడిపోతున్నారు అని అనుకుంటూ ఉంటాం. మీరు చూడండి, కొన్ని కొన్ని మాస్ ఏరియాస్లో భర్త రోజు తాగొస్తాడు, రోజు చితకబాస్తాడు, కానీ మళ్ళీ వెంటనే వాళ్ళు కలిసిపోతారు, శుభ్రంగా మళ్ళీ రోజు వాళ్ళకి జీవితం వెళ్ళిపోతుంది. రాత్రి గుర్తు తాగడం గొడవ, పొద్దున్న పొద్దున్న మామూలు అయిపోతుంటారు. మరి ఆ కండిషన్లో మరి వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటారు, భార్య కూడా భర్తను కొట్టేస్తుంది, తెలుసా మీకు? అక్కడ ఆ కేసులో భార్య ఉండదు. ఆ కండిషన్లో ఆ సిచ్యువేషన్లో బతుకుతున్న వాళ్ళు భార్య కూడా టక్కన శుభ్రంగా వీపు వాయి కొట్టేస్తుంది, లేకపోతే తలకాయ బగల కొట్టేస్తుంది. శుభ్రంగా వాడు కట్టుకట్టుకుంటాడు, అక్కడే ఉంటాడు, అక్కడే అవుతాడు, మళ్ళీ అక్కడే ఉంటుంది, కొడుతుంది రక్తమిలగానే కట్టగట్టేస్తుంది ఉంటుంది. ఇవి మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని కండిషన్లో ఒకసారి ఒక మాట అనగానే నన్ను ఇంత మాట అన్నాడని చెప్పని డివోర్స్ అయిపోద్ది. మీకు ఒక కేసు చెప్తాను, అందులో అయితే పెరుగు, ఒక చిన్న పెరుగు పొట్లం వల్ల ఇద్దరు విడిపోయారు, తెలుసా అండి? పెరుగు పొట్లం వల్ల విడిపోవడమా? పెరుగు వల్ల ఇద్దరు విడిపోయారు, ఒక పెరుగే కారణం. కరడు వాళ్ళిద్దరిని విడదీసేసింది. అబ్బా, నమ్ముతారా విషయాన్ని మీరు? అతనికి సంపదన లేక కాదు, బాగా సంపాదిస్తాడు. పోనీ కొత్తగా పెళ్లి చేసుకున్నారు, అప్పుడే మనస్పర్ధలో చేయడానికి లేదు. మ్యారేజే 15 ఏళ్ళు అయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 15-16 ఏళ్ళ తర్వాత ఒక పెరుగు వల్ల విడిపోయారు. అంటే ఇక్కడ ఏమవుతుంటుందంటే ఇగో అనేది ఎంటర్ అవుతుంది. ఇగో ఎంటర్ అయింది, పెరుగుగా అది విడదీసింది. పెరుగు వెనకాతలు దాక్కుని ఉన్నటువంటి ఒక ఈగో వీళ్ళని విడదీసింది. దాని స్టోరీ కూడా చెప్తాను మీకు నేను. అయితే ఇక్కడ నేనేమంటానంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా ప్రతి మీరు వివాహం చేసుకున్న స్త్రీ కావచ్చు పురుషుణ్ణి కావచ్చు, మీరు దాన్ని అలా యాక్సెప్ట్ చేయగలగాలి. మీరు దేన్ని ప్రకృతిలో తయారైన దాన్ని దేన్ని మీరు మార్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. మీరు ముందుగానే తెలుసుకోవాలి అతనిలో ఉన్నటువంటి లేదా ఆమెలో ఉన్నటువంటి మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి.
ఈ మైనస్ని యాక్సెప్ట్ చేయగలగాలి, ప్లస్ ఎలాగో మీరు యాక్సెప్ట్ చేస్తారు. అలా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మీరు భార్యతో కాదు, తండ్రితో అయినా, కొడుకుతో అయినా, తల్లితో అయినా, కూతురుతో అయినా, ఫ్రెండ్తో అయినా, బిజినెస్ పార్ట్నర్తో అయినా, పక్కింటితో అయినా సరే మీరు కలిసి ఉండగలుగుతారు. ఇది ఓన్లీ భార్యాభర్తల సమస్య కాదండి విడిపోవడం అనేటువంటిది. మీకు తండ్రుల్ని తల్లుల్ని వదిలిపెట్టి పిల్లలు దూరంగా ఉన్నట్ల, అన్నదమ్ములు దూరంగా ఉన్నట్ల కలిసి ఉండలేక మరి వాళ్ళు ఏమైనా భార్యాభర్తలా, ఎందుకు ఉండలేకపోతున్నారంటే వాళ్ళు అవతల వాళ్ళ మైనస్ను కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనలో కూడా ఒక మైనస్ ఉంటుంది, నాలో ఉండదా మైనస్, మీలో ఉండదా మైనస్, మనలో కూడా మైనస్ పాయింట్స్ ఉంటాయి. మనలో ఉన్న మైనస్ పాయింట్స్ని ప్లస్ పాయింట్స్ని మనం ఎలా అయితే సర్దేసుకుంటుంటాం, మనకు మనం సర్దుకుంటు ఉంటాం. ఏమైనా నాలో ఒక మైనస్ పాయింట్ ఉందనుకోండి, నేను అలా ఉంది కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ అవుతున్నాను ఏదో అనుకుంటాం మనం. అలాగే అవతల వాళ్ళలో మనలో ఎలా ఉన్నాయో పాజిటివ్లు నెగిటివ్లు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరిలో ఉంటాయి అనేటువంటి కామన్ సెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఆ ఒక్క వ్యక్తిలో ఏంటి, అందరిలో ఉంటాయి అవి. నాలో కూడా ఉన్నాయి, అందరిలో ఉంటాయి. అందరిలో ఉన్నదే ఈ వ్యక్తిలో కూడా ఉంది, లేదా ఏమిలో కూడా ఉంది. యాజ్ ఇట్ ఈస్గా నేను తీసుకోవాలంతే. మార్చే ప్రయత్నము, కరెక్షన్ చేసే ప్రయత్నం చేసినప్పుడే మొత్తం పోతుంది. అసలు ప్రయత్నం చేయకూడదా అంటే చేయకూడదని ఏం లేదు, కొంత ప్రయత్నం చేయాలి, బాగా కొంచెం చేయాలి. కానీ అవతల వారిని ఏదో ఏదో మారుస్తానను, వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తానను అనుకున్నప్పుడు మాత్రం నిలబడవు. ఇది నేను చెప్పేది సెలబ్రిటీల గురించి కాదు, కామన్ పీపుల్ విష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నా. సెలబ్రిటీస్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మూడు రకాలుగా ఉంటాయి జోన్స్. ఒక పొద్దునే ఇద్దరు భార్యాభర్తలు ఏ కూలి పనుకో వెళ్ళిపోతారు, వస్తారు, చేసుకుని ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అండ్ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఇది కానీ వాళ్ళకు ఉండేటువంటి మానసికమైనటువంటి బాండింగ్ అని వేరుగా ఉంటుంది. వాళ్ళు కొట్టుకున్న ఒకటే గంటలో లేదా ఒకే నిమిషంలో నెక్స్ట్ మినిట్ మళ్ళీ వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటారు, తెలుసా అండి మీకు. భార్యను చితక బాధేసినటువంటి భర్త, భర్త వీపు వాయిగొట్టేసినటువంటి భార్య, లేదా తల పగలగొట్టిన మళ్ళీ వెంటనే అన్నం పెడుతుంది లేదా వాడికే గోరుముద్దలు తినబెడుతుంది, నెక్స్ట్ మినిట్లో వాళ్ళిద్దరు మంచం ఎక్కుతారు. వాళ్ళకి మనసులో ఎక్కడా కూడా బ్యాడ్ ఒపీనియన్స్ ఉండవు. అక్కడ ఇక్కడ ఏంటంటే ఒపీనియన్ ఏంటి, మీ మనసులో ఒపీనియన్ ఏముంది ఆ వ్యక్తి మీద, అది మిమ్మల్ని దూరం చేస్తుంది. ఒపీనియన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఒపీనియన్స్ జనరలైజ్ చేసుకోగలగాలి, జనరలైజ్ అవ్వాలి. అంటే ఎట్లాగా, ఇది అందరిలో ఉన్నదే, ఇదేమి వీడిలో ఉన్నదేం కాదు, ఈమెలో ఉన్నది కాదు, ఇది అందరిలో ఉన్నదే. అందరిలో ఉన్నది అక్కడ ఉంది, నువ్వేదో ప్రత్యేకంగా ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి దాన్ని ఆ ఒక్క వ్యక్తికి ఆపాదిస్తున్నావు, ఇతనిలోనే ఉంది, ఈమెలోనే ఉంది అని. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఉన్నటువంటి ఇదేంటి, అందరిలో జనరల్గా కొన్ని ఉంటాయి, మనం దాన్ని భూతద్దం పెట్టి చూస్తుంటాం, కొన్ని విషయాలు చూస్తుంటాం ఇప్పుడు ఒక స్త్రీ ఉందండి, ఆ స్త్రీ వాళ్ళ భర్త ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయిని చూస్తాడా అసలు నేను పక్కన ఉండగా అని చెప్పని పొసెసివ్నెస్తోనో దేనితోనో పెద్ద గొడవ పెట్టేసుకోవచ్చు. అమ్మాయిని చూడడం అనేది ఇట్స్ కామన్ థింగ్, మగవాడిలో ఉన్నటువంటి సహజ లక్షణం అది అని అనుకోవచ్చు కూడా. చెప్తున్నాను చూడండి, అంటే ఇక్కడ ఏదో వాడు అమ్మాయిలు పిచ్చోడైనా సరే మనం వాడిని ఎంకరేజ్ చేయాలని నేను చెప్పట్లే, ఆ కోణంలో చెప్పట్లే, మీరు బాగా అర్థం చేసుకున్న కాన్సెప్ట్. అలాగే ఎవరైనా ఒక పురుషుడు వచ్చి స్త్రీతో మాట్లాడే, భర్తతో మాట్లాడేటప్పుడు కామన్గా నవ్వుతూ మాట్లాడినప్పుడు వాడెవడో వచ్చి మాట్లాడుతుంటే నా ముందు మాత్రం మొహం మాడుచుకొని మాట్లాడేటువంటి నా భార్య, వాడు రాగానే అసలు నవ్వుతూ ఫేస్ మాట్లాడింది అని అనుకోవడం తప్పు అంటాను నేను. స్త్రీలో ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు నవ్వుతూనే మాట్లాడుతారు. వాళ్ళు ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, స్త్రీలో ఎప్పుడు కూడా వాళ్ళ ఫేస్ ఎప్పుడు స్మైలింగ్ ఫేసే ఉంటుంది, బికాజ్ ఆఫ్ వాళ్ళకి అందంగా ఉండడం అంటే ఇష్టం. నవ్వేటప్పుడు అందంగా ఉంటాం కాబట్టి వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అవును, వాళ్ళ సహజ లక్షణం అది, భగవంతుడు ఇచ్చిన సహజ లక్షణం. మనం ఉన్నట్టుగా సీరియస్గా ఉంటారు వాళ్ళ ఫేసు, వాళ్ళు ఎప్పుడు కొంత స్మైలీ ఫేస్తోనే మాట్లాడతారు. మనం ఆ స్మైలీ ఫేస్ ఇన్ జనరల్ అని గుర్తించకుండా చాలామంది చేసే, మగవాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే అతనితో స్మైల్తో మాట్లాడుతుంది ఏముందో అని వీడికి అనుమానం స్టార్ట్ అవుతుంది. అలాగే కొంతమంది స్త్రీలు కూడా, అంటే ఈ అనుమానాలు గుర్తుపెట్టుకోండి, ఈ అనుమానాలు అనేటువంటివి జనరలైజ్గా జరిగేటువంటి కొన్ని విషయాలని మార్చాలనేటువంటి ప్రయత్నము, ఇవన్నీ మధ్యతరగతి వాళ్ళలో జరుగుతూ ఉంటాయి. ఓకే,
ఇక్కడ ఇంకొక సమాజంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి పెద్ద మిస్టేక్ చెప్తానని మీకు చూడండి. చెప్పండి. ఏమిటది అంటే, మనకి పాతకాలంలో ఒక సామెత ఉండేది, అది మీకు కూడా తెలిసి ఉంటుంది బహుశా. అదేమిటంటే, అమ్మాయిని పెద్దింటికి ఇవ్వాలి, కోడల్ని చిన్నింటి నుంచి తెచ్చుకోవాలంటారు. విన్నారు ఎప్పుడైనా మీరు? ఎందుకు అంటే, ఎప్పుడు స్త్రీకి సెక్యూరిటీ కావాలి. అంటే ఎట్లాగా, నేనున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను, నాకు పుట్టబోయేటువంటి పిల్లలకు భవిష్యత్తు బాగుండాలంటే భర్త యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండాలని కోరుకుంటూ ఉంటుంది స్త్రీ. అవును, అది ఒక స్టేజ్ వరకు. ఇంకొక స్టేజ్ మనం ఇంకొంచెం పైకి వెళ్తున్నా కొద్దీ, సొసైటీలో ఉన్న దాంతో పోల్చుకుంటూ నా స్టేటస్ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటుంది. చాలామంది స్త్రీల వల్ల కూడా పురుషులు మంచి ధనవంతులు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ కావచ్చు, లేకపోతే వీళ్ళు తలకాయ తినేయడం వల్ల కావచ్చు, ఎనీథింగ్, అంటే రకరకాల వాళ్ళు రకరకాల మార్గాల్లో వాళ్ళని మౌల్డ్ చేయడమే అనుకోండి, వాళ్ళని హింసించడమే అనుకోండి, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయడమే అనుకోండి, వీళ్ళు వెనకాతలుండి వాళ్ళని, ప్రతి పురుషుడు వెనకాతలు స్త్రీ ఉంటుందని, ప్రతి స్త్రీ వెనకాతలు పురుషుడు ఉంటుంది అంటూ ఉంటారు కొన్ని కొన్ని. అలా అనుకోండి, మొత్తం మీద ఏంటంటే వీళ్ళ వల్ల బాగా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, ఇది టార్చర్ అని చెప్పి ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకే శాస్త్రంలో ఇది ఉంది, ఎట్లా, అమ్మాయిని పెద్దింటికి ఇవ్వాలి, కోడల్ని చిన్నింటి నుంచి తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, తను ఆల్రెడీ ఒక తక్కువ కొంచెం ఆర్థికంగా ఇబ్బందో, లేకపోతే ఆర్థికంగా ఉన్నదానికంటే, అంటే వాళ్ళకున్న కోరికని తెచ్చుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఒక కోరిక ఎప్పుడైతే తీరే స్టేజ్కి వెళ్తుందో స్త్రీ సాటిస్ఫై అయిపోతుంది. అలా కాకుండా ఆల్రెడీ బాగా ఉన్నటువంటి అమ్మాయి చిన్నింటికి వెళ్ళినప్పుడు, ఆ అమ్మాయికి ఉన్నటువంటి మెంటల్ స్టేటస్ కనుక బాగా మెచ్యూర్డ్ అయితే ఎక్కడికి మనం అక్కడ అడ్జస్ట్ అవ్వాలని అనుకోవచ్చు, కానీ అంత మెచ్యూరిటీ లేకపోతే నువ్వు ఎందుకు సంపాదించట్లేదు అనేటువంటి భావనతో ఆ వ్యక్తి మీద ప్రెజర్ పెరగొచ్చు, ఆ ప్రెజర్ టార్చర్గా మారచ్చు, ఆ టార్చరే ఇంకో రకంగా రకరకాల మార్గాలుగా మారి, రకరకాల ఆలోచనల విధానాలుగా మారి విడిపోవడం దారితీయచ్చు. ఇది ఆర్థిక సంబంధమైనటువంటి కోణంలో ఆలోచించే పెద్దలు మనకి సూత్రాన్ని పెట్టారు. ఓకే, ఇంకొకటి, అనాదిగా స్త్రీ దేని కోరుకుంటుంది అంటే పురుషుడి నుంచి శక్తిని కోరుకుంటుంది. అది ఎటువంటి శక్తి అంటే, అది కాలక్రమంలో మారుతూ వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే, బాహ్యంగా మనిషి బలంగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు పురుషుడు, అంటే రకరకాలు ఉన్నాయి, బట్ ఏంటంటే బలమైనటువంటి వాడిది, ఆధిక్యత నడిచేది. ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి ఒకటి. రెండవది ఏంటంటే, కాలక్రమేపీ మారుతూ ఉంటే ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ కావాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులకి పెళ్లి చేసేటప్పుడు స్త్రీకి పురుషుడికి, స్త్రీ ఒప్పుకుంటే కానీ కంప్లీట్గా అబ్బాయి అంటే ఇష్టం అంటే కానీ పెళ్లి చేయకూడదు. అందుకే మనకు స్వయంవరం ఉండేది. ఒక స్త్రీ మాల పట్టుకుంటే 10 మంది పురుషులు ఉంటే, ఎవరికి ఇష్టం, ఎవరు ఆ 10 మందిలో ఎవరు ఇష్టమో వాళ్ళ మెడలో హారం వేసేది, హారం వేసేది. లేదా నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్లో బలం, ఒక వీరుళ్ళు ప్రదర్శన జరిగితే ఆ వీరుల్లో ఎవరు వీరుడో వాడికి భార్య అయ్యేది. ఇప్పుడు మీరన్నారు డబ్బు ఇక్కడ వరకు అనుకున్నారు, అర్థం చేసుకోవాలి ఇక్కడ వరకు అనుకున్నారు. ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో మనకు తెలిసిన వాళ్ళు 3 సూపర్ స్టార్స్, ఇటు రజనీకాంత్ గారు, అటు నాగార్జున గారు, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, డబ్బు, అన్ని ఓదాలు, వాళ్ళు చిటికేస్తే కాళ్ళ దగ్గరకు వచ్చి పడే సిచ్యువేషన్ ఒకటి ఉంది. అవును. తల్లిదండ్రి తప్పు చేస్తే, లేకుంటే ఎలాంటిదన్నా చేసి ఉంటే అదేదన్నా పిల్లలకు వర్తించే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా దానివల్ల? ఇక్కడ 3 ఆల్రెడీ వెల్ సెటిల్డ్లు, వేరు పేరుంది, అన్నీ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు వచ్చింది ఈ స్థితి? ఒకటండి, ఇక్కడ తల్లిదండ్రులు చేయడం వల్ల వీళ్ళ మ్యాటర్ లైఫ్ పాడవడం కాదు. అక్కడ తల్లిదండ్రులు మంచి పుణ్యకార్యాలు చేస్తారు, వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఏదైనా చేస్తుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ వీళ్ళ జాతకాల్లో ఖచ్చితంగా డివోర్స్ యోగాస్ ఉంటాయి ఒకటి. రెండవది, ఇందాక మనం కొన్ని వీడియోలో చెప్పుకున్నట్టుగా పెళ్ళి అవ్వకూడని సమయాల్లో అవుతాయి. మూడోది ఏమవుతుందంటే, సామాజికంగా మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళకి ధనానికి లోటు లేదు, పవర్కి లోటు లేదు. అవునా? కొన్ని కేసెస్ అయితే ఇంకా ఇష్టపడి కూడా చేసుకున్నారు. అవును. కొన్ని కేసెస్ అయితే మీరు బాగా ప్రేమించి కొన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరూ బాగా అన్ని విషయాలు తెలుసుకొని కూడా చేసుకుంటున్నారు, అయినా విడిపోతున్నారు. ఇప్పుడు అందరిది 3 లవ్ మ్యారేజ్ అయింది, 3 విడిపోయారు. 3 మరి చిరంజీవి కూతురుది లవ్ మ్యారేజ్ కాదనుకుంటా. ఫస్ట్ మ్యారేజ్ ఇస్ లవ్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ ఇస్ నాట్ లవ్ మ్యారేజ్ ఐ థింక్. ఎందుకు మరి ప్రేమించి కూడా ఎందుకు విడిపోతున్నారంటే, ఇక్కడ ఏమవుతుంటుందంటే,
మనిషికి మనిషి సమయం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒకటిసారి బాగా డబ్బులు ఉన్నాయి, బాగా కార్లు ఉన్నాయి, ఓ ఇంటి నిండా ఓ 10 కార్లు, అన్ని హై ఎండ్ కార్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు కార్లు కూడా ఉన్నాయి, ఇంట్లో పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఓకే, చుట్టూ పని వాళ్ళు ఉన్నారు, అంతా ఉంది. కానీ నువ్వు ఎవరితో అయితే జీవించాలనుకుంటున్నావో ఆ వ్యక్తి నీతో నిమిషం కూడా గడపలేనంత బిజీగా ఉన్నారు ఇద్దరు. ఆ వ్యక్తితో కలిసి ఉంటే ఏంటి విడిపోతాయేంటి ఒకసారి ఆలోచించండి. ఓకే, కలిసి ఉండే ఏం లాభం? ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమాజంలో విడిపోవడానికి మూల కారణం ఒకటి, ఆ వ్యక్తిని కరెక్ట్ చేసుకోవాలనుకునేది ఒకటి, రెండవది ఎవరు ఎవరికి టైం ఇవ్వటం లేదు. టైం ఇవ్వనప్పుడు ఏమవుతుంటుందంటే మీరు ఏం కలిసి ఉంటారు? ఒక రూఫ్ కింద ఉన్నాము, పొద్దున్నే లెగుస్తున్నాము, పొద్దున్న లెగడం లేట్గా లెగుస్తాము, పొద్దున్నే లెగము చాలామంది, ఏదో కొద్దిమంది నాలంటే ఉపాసన చేసుకున్నవాడైతే 3:45కి లెగుస్తాడు, ఏదో పుడుంగనే ఏదో తెల్లారిపోయి ఏదో ఇది అయిపోతుంది అన్నట్టుగా. అందరు లెగాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎందుకు లెగుస్తారు? ఓకే, లెగం 7:00 8:00 లెగిస్తే 9:00 ఆఫీసు హడావిడిగా రెడీ అయిపోవాలి, మాట్లాడే టైం లేదు. ఒకవేళ కొంచెం టైం ఉంటే మనం యూట్యూబ్లో టిక్టాక్లో ఏవో షార్ట్లో చూసుకుంటూ డింగ్ 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 వెళ్ళిపోతుంది. గబ 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 పెట్టిన ఫుడ్ అసలు ఎలా ఉందో కూడా భార్య మొహం చూడకుండానే తినేస్తాడు. పోనీ భార్య కూడా జాబ్ హోల్డర్ అయితే ఆవిడ కూడా తినేసి వెళ్ళిపోతుంది, ఇద్దరు ఇద్దరు హడావిడి వెళ్ళిపోతారు. బికాస్ ఆఫ్ కెరియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వడానికి కెరియర్ ఉండాలి కాబట్టి. తీరా గబగబా వెళ్ళిపోయాం, ఆఫీస్కి వెళ్ళిపోయాం, మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాం ఈ ట్రాఫిక్లో, మళ్ళీ గబగబా తింటున్నాం, పడుకుంటున్నాం, ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యన? ఏం జరుగుతుంది చెప్పండి? సంబంధం అనేది దూరం అయిపోతుంది, దూరాలు అయిపోతున్నాయి. ఇంకోటి ఏమవుతుందంటే మెయిన్ మిస్టేక్, వివాహానికి ముందు అన్నీ సమకూర్చేసుకుంటున్నారు వీళ్ళు. వీడి కొడుకోవడానికి ఏమి ఉండట్లే. ఒకప్పుడు ఏంటంటే వివాహం అయితే చిన్నగా వాళ్ళకి స్టార్ట్ అయ్యేది, అట్లా ఇంట్లో ఒక టీవీ కొనుక్కోవాలంటే డబ్బులు పోగు చేసుకొని భార్యాభర్త మాట్లాడుకొని వెళ్ళి ఒక టీవీ షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చేవారు. ఒక లేడో కొనుక్కొచ్చేవారు, టీవీ కొనుక్కొచ్చేవారు, ఫర్నిచర్ కొనుక్కొచ్చేవారు, ఇంట్లో అన్నీ ఒక ఇల్లు కట్టుకునేవారు. అట్లా అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక రకమైనటువంటిది నడుస్తుండేది. అన్నీ మ్యారేజ్కి ముందే అన్నీ ఉంటున్నాయి, కారు, ఇల్లు, టీవీ, గీవి అన్నీ ఉంటున్నాయి. వీడికి ఉన్నది ఏంటంటే అప్పు ఉంటుంది అన్నమాట వివాహం తర్వాత. అంతే, ఏదైనా లోన్స్ తీసేసుకొని ఈ లోన్స్ కోసం పరుగు పెడుతూ ఉంటాం, భార్యని భర్తని పట్టించుకోండి. నేను అనేది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మార్చే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే మనమే మారలేము ఫస్ట్, కష్టం. మార్చే ప్రయత్నం చేయదు, యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే తీసుకోవాలి. ఇంకా మరీ భరించలేనంత స్థితిలో ఉంటే ఈ ఇప్పుడు ఎట్లాగో మనకి విడాకులు శరణ్యాలు అవుతున్నాయి, అది భరించలేని స్థితిలో ఉంటాయి. ఎందుకంటే నువ్వు మార్చే ప్రయత్నం చేస్తుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎవరిని చేసినా నువ్వు అదే ప్రయత్నం చేస్తావు, అదే మిస్టేక్ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకటి, రెండవది ఏంటంటే ఒకటి చాలా మట్టుకు వాళ్ళతో స్పెండ్ చేయడం చూడాలి, వాళ్ళు తప్పులు కాకుండా జనరల్గా ఏదైనా ఒక మంచి స్మూత్ వాళ్ళిద్దరి మధ్యన ఒకటి జరుగుతూ ఉండాలి. తప్పులు చేస్తూ ఉంటే ఇద్దరు మాట్లాడుకోలేరు. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోరో వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగిపోతూ ఉంటుంది. మీ ఫ్రెండ్తో చూడండి, ఎవరితోనే మనకు మాట్లాడడం అలవాటు పడింది అనుకోండి ఫోన్లో, లేకపోతే ఎవరితో నేను రెగ్యులర్ ఏదైనా చెప్పడం అలవాటు పడింది అనుకోండి, వాళ్ళతో చెప్పుకోకుండా మాట్లాడకుండా ఉండలేము మనం, ఆ బాండింగ్ ఏర్పడిపోతుంటాయి. అట్లాగే వీళ్ళకి కూడా ఆ బాండింగ్ ఏర్పడాలి, జనరల్గా మాట్లాడుకుంటుండాలి. తప్పులు, ఫ్యామిలీలు అవన్నీ వస్తూ ఉంటే మాట్లాడుకోవడం కూడా దూరం అయిపోతుంది, ఎప్పుడైతే మాట్లాడుకోవడం దూరం అయిపోతుందో యాక్టివిటీస్లో దూరాలు వచ్చేస్తాయి, అలా 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 దూరాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇట్లా ఏంటంటే ఒక సమస్య కాదు, ఇంకోటి ఏంటంటే నేను ఒకటే చెప్తాను, ఇద్దరు వ్యక్తులు విడిపోయారనగానే యూట్యూబ్లో రకరకాల కథనాలు వస్తాయి, అందరూ రకరకాల 100,000 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, కానీ నిజం తెలిసేది వాళ్ళిద్దరికే. మనం అనుకోవచ్చు వీళ్ళు విడిపోయారు, వాళ్ళు విడిపోయారు, వీళ్ళకి డబ్బులు ఎక్కువ, వీళ్ళకి పొగరు ఎక్కువ, వీళ్ళకి ఈగో ఎక్కువ, వీళ్ళకి ఆలోచన లేదు, వీళ్ళకి బుర్ర లేదని, కానీ ఇన్నర్గా ఏం జరుగుతుంది అనేది వాళ్ళిద్దరికే తెలుసు. కాబట్టి మనం ఎవరు ఎవరిని కామెంట్ చేయలేము, చేయకూడదు కూడా. బట్ ఇన్ జనరల్గా జరిగే విషయాలు మాత్రం ఇవి అని నేను చెప్తాను. ఒకటే చెప్తాను, మీరు మార్చే ప్రయత్నం చేయకండి, యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోండి, పూర్తిగా తెలుసుకొని వివాహం చేసుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా పాజిటివ్, నెగిటివ్ ఎవ్రీథింగ్ మీరు తీసుకోండి. మీరు దేన్ని ఈ ప్రకృతిలో మార్చలేరు, మారుద్దామని ప్రయత్నం చేస్తే అది పాడైపోతుంది. మరీ బాగా వ్యసనపరుడు అయిపోతున్నాడు అప్పుడు నువ్వు చెప్పాలి. దాన్ని చెప్పే విధానం కూడా గొడవలా కాకుండా డిహైడ్రేషన్ మన ఇవి ఉంటాయి కదా, మార్చే కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి, వాటి దగ్గర తీసుకెళ్ళాలి, లేకపోతే చెప్పాలి, కూర్చోపెట్టి చెప్పగలగాలి. అప్పటికీ ఇంకా మారడండి ఆ వ్యక్తి,
ఈరోజు వచ్చి కొడుతూనే ఉన్నాడు సార్, నా ప్రాణం పోతుందేమని భయం వేస్తుంది అన్నప్పుడు ఇచ్చేసేయాలి, తప్పదు ఇంకా అది. అలాంటి కేసెస్ ఏం కాదుగా, అంటే మనసులో ఏదో పెట్టుకొని అలా అన్నారనో ఇలా అన్నారనో నువ్వు మార్చుకుంటూ పోతే నువ్వు చేతులు మారడం కాదు, ఇక్కడ నీలో నువ్వు అర్థం చేసుకోవడం మార్చుకోగలగాలి, ఆ వ్యక్తి సంబంధించి దాన్ని అర్థం చేసుకోవడం చేయాలి. నువ్వు మార్చలేవు, నేనేమంటానంటే నువ్వు మార్చలేవు, ప్రపంచంలో ఏదైనా బుద్ధి తక్కువ పనుంది అంటే అవతల వ్యక్తిని మార్చడమే. అవతల వ్యక్తి నేను మారుస్తాను అనుకోవడము, మార్చే ప్రయత్నం చేయడమే బుద్ధి తక్కువ పని. నిన్ను నువ్వే మార్చుకోలేవు, ఎట్లా మారుస్తావు? ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో, సింపుల్. యాక్సెప్ట్ చేయగలగాలి సార్, ఏమీ లేదండి, యాక్సెప్ట్ చేయగలగాలి, అది కూడా అర్థం చేసుకోగలగాలి. కాంప్రమైజ్ అయ్యి యాక్సెప్ట్ చేయడం కాదు, కాంప్రమైజ్ అయిపోవడం కాదు, అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే ప్రపంచం ఇలాగే ఉంటుంది, ప్రకృతి ఇలాగే ఉంటుంది, అందరిలాగా అందరూ ఉండరు. ఇట్స్ ఎ సింపుల్ థింగ్, అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయగలగాలి, యాక్సెప్ట్ చేయగలుగుతాయి, జీవితం కలిసి ఉండగలరు. అంతేగాని నేను ఏదో సాక్రిఫై చేస్తున్నాను, నేను ఇంక నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతే సాక్రిఫై చేస్తున్నా అని అనుకున్నారు, మీరు సంతోషంగా ఉండరు. ఫస్ట్ మీరు సంతోషంగా ఉండాలి అంటే మీరు సాక్రిఫై చేస్తున్నా అనే కోణం నుంచి బయటపడాలి. నేను సాక్రిఫై చేస్తున్నాను అనుకుంటే అయిపోయింది. ఎవరు సాక్రిఫై చేయదు సార్? తల్లి సాక్రిఫై చేయదా చెప్పండి? ఆమె కూడా సాక్రిఫై చేసి మన దగ్గరకు వచ్చింది కదా. ఇద్దరు కోణం నుంచి ఒకసారి ఆలోచిద్దాం. తల్లి, నేను మొత్తం సాక్రిఫై చేసి పొద్దునే లెగిసి పిల్లలకి అన్ని ఖర్చు అన్నీ వండి పెడుతున్నాను, భర్తకి అన్నీ చేస్తున్నాను కాబట్టి అవుతున్నారు అనుకుంటే ఎవరి కోసం చేస్తున్నావు? నీ పిల్లల కోసమే చేస్తున్నావు అంటా నేను. అంతే, తల్లి సాక్రిఫై చేస్తున్న విషయం చాలా గొప్ప విషయం, నేను కాదనట్లా, పిల్లల కోసమే చేస్తున్నాం. తండ్రి ఇతను సంపాదించుకొని ఇతను ఒక్కతనే తినాలనుకుంటే ఇప్పుడు వస్తున్న జీతంలో 10% సరిపోద్ది. అవును. ఇప్పుడు తండ్రి అంటే ఒక వ్యక్తే బతకాలనుకుంటే ఏ హాస్టల్స్లోనే ఉంటే 10,000 తెలిపొద్ది, 50,000-100,000 శాలరీ లక్కర్లా, 10,000 అయిపోద్ది మనిషి జీవితం. మరి ఇతని జీతంలో 10% మాత్రమే అతనికి ఖర్చు అయితే మిగిలిన 90% వీళ్ళందరికీ పెడుతున్నాను, నేను సాక్రిఫై చేసుకుంటున్నాను, నా జీవితం మొత్తం అయిపోతుంది, నా జీతం మొత్తం వీళ్ళకే పెడుతున్నానంటే దానికి అర్థం లేదు. అర్థం లేదు. అలాగే తల్లలు అనుకోవడానికి అర్థం లేదు. పిల్లలు మళ్ళీ నేనేదో పుట్టాను, నన్ను పుట్టించాను, నన్ను పుట్టించినందుకు ఇలాగ నేను పెట్టాలనుకోవడం అర్థం లేదు. ఇదంతా ఒక మానసికంగా ఇది నా వాళ్ళు, నాది ఒక బాధ్యత, లేకపోతే నాది నేను వీళ్ళతో ప్రేమతో నేను వీళ్ళతో కలిసి ఉంటున్నాను అనుకోవడం వేరు, నేను అన్నీ సాక్రిఫై చేసేస్తున్నా సాక్రిఫై చేసేస్తున్నా అనుకోవడం వేరు. చాలా కారణాలు అంటే చాలామంది విడాకులు తీసుకోవడానికి ఇది కూడా కారణం ఉంటుందండి. నేను సాక్రిఫై చేసేస్తున్నా అంటారు కొంతమంది, లేకపోతే కొంతమంది ఎక్కువ శాతం మాత్రం నాకు అర్థమైన విషయం ఏంటంటే అవతల మా వ్యక్తిని యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయకపోవడమే మెయిన్ మిస్టేక్ అవుతుంది. అది చేయగలిగితే బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.